సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీరు ఎన్డీఏ కూటమికే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి, ఎన్డీఏ కూటమే అధికారంలోకి రాబోతుంది అంటూ చెప్తూ ఉన్నారు. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా, లేదంటే వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా? పేరు చెప్తే నాకు తెలుసున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓకే సార్, వాళ్ళు ఉన్నారు కాబట్టి. పాతపట్నంలో వచ్చేసి వైసీపీ నుంచి రెడ్డి శాంతి, అలాగే టీడీపీ కూటమి నుంచి వచ్చేసి మామిడి గోవిందరాజు. అది మామిడి గోవిందరాజు బాగుందండి. ఓకే, మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం, నేను చూస్తా స్టడీ చేసిన దాని ప్రకారం, ఓకే, ఇప్పుడున్నటువంటి కండిషన్స్లో అక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతం వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఓకే, ఆ వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు పాత పట్టణం నుంచి బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళు ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నటువంటి జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నాతో పాటుగా ఒక ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న అబ్బాయి, పాతపట్నం అవుతుంది అబ్బాయి బై లక్, అతను అడిగితే రిటర్న్ వస్తున్నాడు వందే భారత్లో మీద పక్క సీట్లు. నేను అడిగాను ఆయన్ని, అడిగితే మేము ఓటు ఎన్డీఏకి వేయటానికి వెళ్ళామండి, ఎందుకంటే మా రాష్ట్రం బాగుండాలని, మా రాష్ట్రం పరిశ్రమలు రావాలని, మేము అక్కడ ఇక్కడ వలస వెళ్ళిపోయిన వలస జాతుల కింద ఉన్నాం శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర అంటే. గత 5-6 దశాబ్దాలుగా కొన్ని వేల మంది కుటుంబాలు వెళ్ళిపోయాయండి, ఈ వేళ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే దాన్ని మార్పు చేయాలి, మన రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో నేను వచ్చి ఓటేసి వెళ్తున్నాను, నాతో పాటుగా అందరూ వచ్చారు, నా స్నేహితులు వచ్చారని చెప్పాడు. అంచేత పాతపట్నంలో ఇప్పుడున్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోవటం ఖాయం అనేటది చాలామంది చెప్పటం వల్ల నా అబ్జర్వేషన్ నేను తెలుసుకోవటం వల్ల అది కూడా ఇది ఎన్డీఏకి రావడానికి అవకాశం. సార్, నెక్స్ట్ హెచ్ఎర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి కిరణ్ కుమార్, అలాగే కూటమి అభ్యర్థిగా అక్కడ ఈశ్వరరావు గారు బరిలో దిగిపోతున్నారు, దిగారు. సో వీళ్ళిద్దరిలో గెలిపేవారిది అంటే ఏం చెప్తారు సార్? ఈశ్వరరావుగా ఉందండి, ఎందుకంటే అంతకుముందు అది మన స్పీకర్గా ఉండేవారు మా ప్రతిభా భారతి గారు, వాళ్ళ తండ్రి గారు కూడా ఎమ్మెల్యే చేశారు, హైకోర్టు జడ్జి కూడా చేశారు ఆయన. ఆవిడకి మంచి స్ట్రాంగ్ హోల్డ్ కాన్ఫిడెన్స్ అది. ఆవిడ ఏజ్ కొన్ని పెద్ద వయసు రావటం వల్ల ఆవిడ విరమించుకున్నారు రాజకీయాల నుంచి, అక్కడి నుంచి ఆ పరిస్థితిగా పోటీ చేయడానికి. ఓకే, అంచేతను ఆవిడకి సంబంధించినటువంటి ఆ కాన్ఫిడెన్స్ కాబట్టి ఒక 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ చేతులు ఉంది కాబట్టి, అందరితో సంబంధ బంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా డెఫినెట్గా కూటమి గెలుస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి తమ్మినేని సీతారాం, అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా అక్కడ కూన రవికుమార్ వీళ్ళిద్దరూ బరిలో దిగారు. వీళ్ళిద్దరిలో గెలిపేవారంటే కూన రవికుమార్ ఆ మేనండి. సీతారాం ఏంటంటే మీరు ఫెరోషియస్ పొలిటీషియన్ ఆయన సార్, ఎందుకంటే ఆయన చాలా రాజకీయాలకు వచ్చిన రోజు నాకు పరిచయం ఉంది, మంచి ఫ్రెండ్ కూడా నాకు సీతారాం. ఓకే, కానీ మొన్న మన అసెంబ్లీలో ఆయన బిహేవియర్ చూసిన తర్వాత ఆయన కూడా దాని అసెంబ్లీని వేదికని ఏ విధంగా దుర్వినియోగం చేస్తాడో మనం చూసాం. ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడటం స్పీకర్ అనేటువంటి చాలా ఉందతనంగా ఉంటారు, అలాగా ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడటం, అందరిని నువ్వు నువ్వు అని సంబోధించడం, రెచ్చిపోయి మాట్లాడటం, ఆ ఉందతనాన్ని దెబ్బతీసినట్టుగా నాకు చాలా అర్థమైందండి. అలా ప్రవర్తించాడు కూడా. ఓకే, ఆయన కొంచెం జనరల్గా ఏంటంటే స్పీడ్ ఎక్కువ, కానీ చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా ఒకపుంటే చైర్ మీద చూపించకూడదు, అసెంబ్లీలో అసలు చూపించకూడదు, ఇలాంటి ఎలక్షన్లో చూపించాలి సత్తా అంతా అని గెలిచి చూపించాలని చంద్రబాబు నాయుడు అని చెప్పాలి. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కూడా చంద్రబాబు నాయుడు నాకు తెలుసు అండి, ఎన్టీ రామారావు దింపేసిన గ్యాంగ్లో ఆయన కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఒకేసారి ట్రైన్లో తిరిగి వస్తుంటే కూడా కలిసాం అప్పుడు ఆ రోజుల్లో. ఈ ప్లానింగ్ అంతా ట్రైన్లో జరిగింది. ఓకే, అందులో సీతారాము, యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటుంటే నేను ఆయన క్యాబిన్లోకి వెళ్ళాను. ఓకే, ఫస్ట్ క్లాస్ క్యాబిన్ ఉంటే, నా పక్క క్యాబిన్ అది ఉంటే వెళ్తే నన్ను చూసి ఆగిపోయారు అంతానే. ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే నేను అర్థం చేసుకున్నాను ఏం దేనికి మాట్లాడతారు సబ్జెక్ట్ మాది. సడన్గా మానేసేసారు, దాంట్లో దుప్పట్లో టిఫిన్లు సప్లై చేసాం, ఏంటి మాట్లాడుకుంటున్నారంటే మన తెలుగు వాళ్ళే, వాళ్ళు మనకి నేను జర్నలిస్ట్ కాబట్టి క్లూస్ ఎలా తీసుకోవాలో తెలుసు కాబట్టి తెలిస్తే సార్ రామారావు గారి గురించి మాట్లాడుకుంటున్నారు దింపేద్దామని అనుకుంటున్నారు అన్నాను. ఇదే కుట్ర అని అనుకున్నాను, కుట్ర అక్కడ స్టార్ట్ అయింది రామారావు గారు దింపేసి. అందులో కుట్రలో భాగస్వామి ఈయన కూడా ఉన్నాడు, అసెంబ్లీలో కూడా ఉన్నాడు ఆయన, నేను కుట్ర నేను కూడా భాగస్వామి, నన్ను క్షమించాలి రామారావు గారని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వ్యక్తి. నా చేతను ఈ కుట్రదారులు అందరూ కూడా కుట్రదారులు ఎవరైతే కానీ దాంట్లో రామారావు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఆ పార్టీలు ఇంకా కొనసాగుతున్నారు. అని చేతను ఇది ఓడిపోయేది మొదటి స్థానంలో ఇది ఉందండి. కోన రామకుమార్ యంగ్ బాయ్ బాగా పాపులరు, నేను అన్నట్టుగానే వలసవాదానికి వ్యతిరేకంగా
ఒకసారి బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తిరుగుబాటు చేసింది. ఇప్పుడు వలసవాదులకి అంతా కలిసి మూకముడిగా ఈ ప్రభుత్వాన్ని దింపాలనేటువంటి నిర్ణయానికి ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభమైంది. ఓకే, అంచేత సీతారాం గారు ఈసారి పెట్టే వేడ సర్దుకోవడం తప్పనిసరిగా అక్కడ జరిగేటువంటి పరిణామాలు అదో పరిణామంగా మనకు వచ్చినటువంటి నాకు నేను సేకరించినటువంటి సమాచారం ఇతరత్ర సర్వేలు వస్తున్నటువంటి మీ ఇతర పేపర్లు వచ్చిన రివ్యూస్ అటన్నీ ఆధారంగా నాకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పిన దాన్ని బట్టి ఓడిపోయి మొదటి స్థానాల్లో స్పీకర్ గారు స్థానం ఉంది. ఓకే, నెక్స్ట్ సార్, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచేమో దువ్వాడ శ్రీనివాస్ ఆయన బరిలో దిగారు, అలాగే కుటుంబ అభ్యర్థిగా కింజరపు అచ్చెన్నాయుడు గారు అక్కడ బరిలో దిగారు. వీళ్ళిద్దరిలో గెలిపేవారిది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అచ్చెన్నాయుడు గారు కూడా మొన్న కూడా ఓడిపోలేదండి. మొన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీ లీడర్గా కూడా ఉన్నాడు ఆయన, అంచేత ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. ఎన్ని ఉన్నటువంటి వ్యక్తి పైగా వాడి ఫ్యామిలీ ఏదైతే ఉందో బీసీఎల్ కమ్యూనిటీది కుప్పలు వెళ్ళమ చాలా స్ట్రాంగ్ ఓల్డ్ అండి. నేను కూడా వాళ్ళు ఊరు వెళ్ళాను వెర్రనాయుడు గారు ఉన్నప్పుడు. మంచి పలుకుపడి ఉన్నటువంటి ఫ్యామిలీ, ఛాలెంజింగ్గా నిలబడుతున్నటువంటి ఏ ఒత్తిడి వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా జైలుకి వెళ్ళాలన్నా దేనికైనా ఆయన ముందుండి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన ఓడిపోతే చాలా స్థానాల్లో ఎన్డీ ఓడిపోతుంది. అటువంటి పరిణామం అసలు లేనే లేదండి. ఆయన నూటికి నూరు పాడు గెలిచిన వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఇందులోకి అనుమానం లేదు కూడా అండి. ఓకే, నెక్స్ట్ సార్, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు గారు, అలాగే కూటమి అభ్యర్థిగా గోండు శంకర్రావు గారు, వాళ్ళిద్దరూ బరిలో నిలిచిన నేపథ్యంలో ఎవరు గెలవబోతున్నారు అంటే? ఆ రోజుల్లో శ్రీకాకుళం చాలా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన మినిస్టర్ కూడా చేశాడు సుందాన్ గారు, అక్కడి నుంచి గెలిచాడు ఆయన. శ్రీకాకుళం మంచి కాన్స్టిట్యూన్సీ అండి. అయితే ఈ ఏదైతే ఉన్నారు ఇప్పుడు ధర్మాన ప్రసారావు కూడా నాకు బాగా తెలుసు వ్యక్తి, ఫ్రెండ్ కూడా అని. ఆయన కూడా అడ్వకేటు, లా చదివాడు ఆయన. ఆయన చాలా మనం ఈ మధ్యన ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తీరు, బయట మాట్లాడుతున్న తీరు చాలా ఎందుకంటే అంటే చాలా జెంటిల్మెన్ ఆయన, చాలా బాగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఓడిపోతున్నాడు, నాకు కూడా బాధగా ఉందండి. ఓకే, నెక్స్ట్ సార్, నరసన్నపేటలో వైసీపీ నుంచేమో ధర్మాన కృష్ణదాస్ గారు బరిలో దిగారు, అలాగే కూటమి అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి గారు ఆయన బరిలో దిగిన నేపథ్యంలో వీళ్ళిద్దరిలో గెలిపేవారు. టీడీపీలో ముందు నుంచి ఉన్నాడు రమణమూర్తి గారు, కానీ కృష్ణప్రసాద్కి అక్కడ ఓల్డ్ ఉందండి. ఓకే, ఆయన నాకు డౌట్, ఆయన గెలిచే అవకాశాలు ఎడ్జీలో ఉన్నాడు, కానీ గాలి చాలా తీవ్రంగా వీస్తుంది కాబట్టి తుఫాను శ్రీకాకుళం నుంచే మొదలవుతుంది కాబట్టి కళింగపట్నం దగ్గర ఉందండి. ముందు మనకి వార్నింగ్ కాల్స్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి రాష్ట్రం నుంచి తుఫాను గురించి. అంచేతను అసలు ఈ వేవ్ అనేటువంటి తుఫాను శ్రీకాకుళం నుంచి ప్రారంభమైంది కాబట్టి కళింగపట్నం వీటన్నిటి తులిసిపోయిపోతుందండి. అంతేతను నాకైతే వేవులన్నీ ఒకలాగే ఉంటాయండి. నేను చూసినంతవరకు నేను చెప్పాను కదండి, 10-12 డైరెక్షన్ చూశానండి. ఇటు అటు లేవండి, ఉంటే అటు లేకపోతే ఇటు, అంతే తప్ప మధ్యలో వాడు మంచివాడు, వాడు చాలా సాత్వికుడు, వాడు 10 మందికి సహాయం చేశాడనేది లేదు. కొట్టుకుపోవటం అనేది ఒకలాగే ఉంటుంది అక్కడ. వాళ్ళంతా కొట్టుకుపోయి గ్యాంగ్లోనే ఉన్నారండి అంత. ఓకే, సో నరసన్నపేటలో కూడా టఫ్ ఫైట్. ఓకే, బట్ ఇది టఫ్ ఫైట్ నాకు అందినటువంటి సమాచారం ప్రకారం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్రంట్ గెలవటానికి ఒకసారి. ఓకే సార్, నెక్స్ట్ పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీదలి అప్పలరాజు గారు ఆయన వైసీపీ నుంచి బరిలో దిగారు, అలాగే గౌతు శిరీష కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. వీళ్ళిద్దరిలో గెలిపేవారు సార్ లచ్చన్ గారు అమ్మాయి అండి. గౌతు లచ్చన్ గారు గ్రేట్ పేట్రియాట్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఆయన, ఎన్నోసార్లు స్వతంత్ర సమయంలో జైలుకి వెళ్ళినట్టు. ప్రకాశం గారు వీళ్ళందరికీ కూలిగా ఆయన. అంచేతను ఏంటంటే చాలా ఒక హిస్టారికల్ ఫ్యామిలీ అది. వాడు ఫాదర్ శివాజీ, ఆయన రామారావు గారు ఇష్టమైనటువంటి వ్యక్తి అంటే లచ్చన్ గారు అబ్బాయి. శివాజీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలే కాబట్టి అవి డెఫినెట్గా గెలుస్తుందండి. వాళ్ళు ఓటమి అనేది ఏంటి ఎంతవరకు చాలా తక్కువ, మొన్న ఇటువంటి గాలి వచ్చినప్పుడే తప్ప వాళ్ళు ప్రతి ఎలక్షన్లో గెలుస్తూనే వచ్చారు. అంచేతను ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి హిస్టరీని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద వాళ్ళకి ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి మళ్ళీ సీరియస్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే సార్, నెక్స్ట్ ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి ప్రియా విజయ గారు అక్కడ బరిలో దిగి ఉన్నారు, అలాగే కూటమి అభ్యర్థిగా బెందాలం అశోక్ గారు అక్కడ బరిలో దిగిన నేపథ్యంలో వాళ్ళిద్దరిలో గెలిపేవారిది అంటే ఏం చెప్తారు? ఎన్టీ రామారావు టైం నుండి 83లో 4 లోకల్కి ఇచ్చారు. అంటే పెద్ద వేవ్ కదండి అది, ఓ పెద్ద సునామీలాగా వచ్చినటువంటిది అది ఎన్టీ రామారావు గెలుపు అనేటువంటి 1983లో. అంచేతను బయట ఎక్కడి నుంచి వచ్చి వ్యాపారం చేసుకున్నవాడు చిన్న గెలిచేశాడు అక్కడ. అంచేతను ఏంటంటే ఇచ్చాపురం మనకి బార్డరు, అక్కడి నుంచే మొదలవుతుంది
కాన్స్టిట్యున్సీస్ కానీ మనకి రాష్ట్రం కానీ అక్కడి నుంచే. అంచేతను ఆమదారవల్ సైత్యాపురం అన్ని కూడా ప్రాంతాల్లో ఉన్నటువంటి అంత ఎక్కువగా ఈ పాప కూలినాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతం అది. అందులో బొరిసా బార్డర్ కాబట్టి మనకు బరంపురం గంజాం డిస్ట్రిక్ట్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు, వలసలు పోయినటువంటి పనులకు వెళ్ళినటువంటి. అంచేత ఇచ్చాపురంలో మొదటి నుంచి తెలుగుదేశం వెళ్తూ వచ్చింది. తర్వాత మధ్యలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే అటు ఇటు మారింది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి అక్కడి నుంచే ప్రారంభించారు, నేను అప్పుడు కూడా మీటింగ్కి వెళ్ళారండి. అంచేత ఏంటంటే ఇచ్చాపురం ముందు శ్రీకారం చుడుతుంది ఫ్రంట్కి, అక్కడి నుంచే మొదలవుతుంది విజయం. జెండాపై కపిరాజు అక్కడి నుంచి మొదలవుతున్నాడు. ఓకే, సో ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే కూటమికే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు, ఇంకందులో డౌట్ లేదండి.